శ్రీ కేరళ దుర్గాంబికా జ్యోతిష్య పీఠం కేరళ గురూజీ గారు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది ప్రతి శుక్రవారం ఉచిత భవిష్యం చెప్పబడును మోడీ విద్యా నిపుణులు పండిట్ కిరణ్ కుమార్ శర్మ వశీకరణ వన్ స్పెషలిస్ట్ భార్య భర్తల మధ్య సమస్యలు స్త్రీ పురుష వసీకరణ సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఆకస్మిక ధన ప్రాప్తి శత్రుపీడ ఇంట్లో అశాంతి స్త్రీ పురుషులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా అతి త్వరలో పరిష్కారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ వన్ త్రీ ఈ రోజు మనం తెలుసుకోబోయేటటువంటి ఈ మొక్కను సంజీవిని అని చెప్పుకోవచ్చు మనం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినటువంటి సందర్భాల్లో కూడా తగ్గనటువంటి చాలా రకాలైనటువంటి జబ్బులను రోగాలను ఈ మొక్క ఖచ్చితంగా తగ్గిస్తుందని చెప్పచ్చు ఈ మొక్కను చాలా మంది చూసే ఉంటారు కానీ దీంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు మనలో చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్ మన ఇంట్లో చాలా వరకు మనం వాముని వాడుతూనే ఉంటాం వాము మొక్కకి వామ్మాకు మొక్కకి ఉన్నటువంటి చిన్న తేడాన్ని గమనించాలి వాము మొక్క అంటే అది వాముని ఇస్తుంది అంటే దాని నుంచి మనం వాము తీసుకోగలుగుతాం కానీ వామ్మాకు అంటే ఈ ఆకు స్మెల్ దగ్గర నుంచి దీంట్లో ఉండేటటువంటి ఔషధ గుణాలన్నీ కూడా వాముకి సమానంగా ఉంటాయి వాము ఎలాంటి ఔషధ గుణాలను కలిగి ఉంటుందో దానికంటే ఎక్కువ ఔషధ గుణాలని ఈ మొక్క కలిగి ఉంటుంది అందుకే దీన్ని బామ్మాకు మొక్క అని పిలవడం జరుగుతుంది ఈ మొక్క మరొక పేరు కర్పూరవల్లి వల్లి దీన్నే ఓమాకు చెట్టు అని కూడా అంటూ ఉంటారు ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ మొక్కను ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ మొక్కకు అట్టే నీళ్లు పోయాల్సిన అవసరం కూడా లేదు వారానికి ఒక్కసారి చారడు నీళ్లు పోసినా కూడా ఆ వాటర్ ని అబ్జార్బ్ చేసుకుని కాండంలో ఆకులలో భద్రపరుచుకుని వారం రోజుల వరకు అది సర్వైవ్ కాగలుగుతుంది అండ్ అంతేకాదు ఫ్రెండ్స్ ఈ మొక్కని పెంచడం కూడా చాలా చాలా ఈజీ చిన్న కొమ్మ తీసుకొచ్చి లేదు కొమ్మలు ఆకులు లేకుండా ఒక ఆకు కాడని తీసుకొచ్చి మనం నేలలో గుచ్చినా కూడా ఈ వేర్లనేవి నేల లోపలికి వెళ్లిపోయి చక్కగా ఒక మొక్కలా తయారైపోతాయి ఫ్రెండ్స్ ఈ మొక్క అనేది వేడి వాతావరణంలో చాలా బాగా పెరుగుతుంది అండ్ అదే విధంగా ఇది బుషీగా పెరిగేటటువంటి ప్లాంట్ దీనికి ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదు దీని ఆకుల టేస్ట్ కూడా కొంచెం కారంగా ఘాటుగా ఉంటుంది వామ్ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్స్ వంటి ఖనిజాలు మన యొక్క ఆరోగ్యానికి చాలా చక్కటి మేలును కలిగిస్తూ ఉంటాయి ఈ యొక్క మొక్క యొక్క ఆకుల రసాన్ని అజీర్తి కడుపు నొప్పి కడుపులో మంట అదే విధంగా జీర్ణాశయ సమస్యల నుంచి బయటపడటానికి మన పూర్వకాలం నుంచి మన పెద్దలు ఉపయోగిస్తూ వస్తున్నారు ఈ ఆకులు జీర్ణాశయంపై చాలా చక్కగా వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఈ ఆకు రసం తీసుకోవటం వల్ల మలబద్ధకం తగ్గిపోతుంది జీర్ణాశయం క్లియర్ అయిపోతుంది ఇలా చాలా రకాలుగా మనకు పొట్ట సంబంధిత సమస్యల నుంచి బయటపడేయడానికి ఈ ఆకు అనేది అదే ఈ వామాకు ఆకు అనేది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ తలలో ఉండేటటువంటి చుండ్రు సమస్యను అధిగమించడానికి కూడా ఈ వామాకు అనేది అంటే ఈ వామాకు రసం అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ వామాకును కన్స్యూమ్ చేయడానికి చాలా మంది పచ్చడిలా తయారు చేసుకుంటారు లేదా బజ్జీలు వేసుకుంటారు లేదంటే పప్పులు కూడా వేసుకుని ఉపయోగిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ వామాకు అనేది మనకు జలుబు దగ్గు కఫ సంబంధిత సమస్యలు శ్వాస సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు చాలా చక్కగా ఉపయోగపడుతుంది వామాకులలో మనకి వైటమిన్ కేసి అంతేకాకుండా కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ వంటి పోషకాలన్నీ లభిస్తాయి కాబట్టి ఈ వామాకుని సర్వరోగ నివారణి అని చెప్పి ఆయుర్వేదంలో పేర్కొనడం జరుగుతుంది పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరగాలి అంటే ఈ వామాకు రసంలో తేనె కలిపి ఇస్తే చాలు వాళ్లలో చక్కగా ఇమ్యూనిటీ పవర్ అనేది చక్కగా పెరుగుతుంది అంతేకాకుండా దగ్గు జలుబు ఇన్ఫెక్షన్స్ లాంటివి చేరకుండా ఈ వామాకు చాలా చక్కగా కాపాడుతుంది ఈ వామకు గాయాలను మచ్చలను మాన్పేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది ఎందుకంటే ఇందులో యాంటీసెప్టిక్ గుణాలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా తలనొప్పి తగ్గించడానికి కూడా ఈ వామాకు చాలా బాగా పనిచేస్తుంది ఎప్పుడైనా మీకు తలనొప్పి సమస్య బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ వామ్ ఆకుని ఈ వామ్ ఆకుల రసాన్ని తీసి తలనొప్పిగా ఉన్న చోట కొద్దిగా రాసుకుంటే తలనొప్పి తొందరగా తగ్గిపోతుంది అంతేకాకుండా మీకు ఏవైనా పురుగులు కుట్టి మీ శరీరం ఎక్కడైనా దద్దుర్లు లాంటివి వస్తున్నట్లయితే కనుక అప్పుడు కూడా ఈ వామాకును రుద్దితే చాలు ఆ ప్రదేశంలోని విషం అనేది బయటకొచ్చేసి జల్బు దగ్గులు కూడా తగ్గిపోతాయి దద్దుర్లు కూడా తగ్గిపోతాయి ఇక ఈ వామాకులను డైరెక్ట్ గా నమిలి తీసుకుంటే కనుక జీర్ణ సంబంధ సమస్యలు తక్షణమే తగ్గిపోతాయి వాంతులు వికారం గ్యాస్ అజీర్తి వంటి సమస్యల నుంచి బయటపడటానికి ఈ వామాకు చాలా చక్కటి పరిష్కారం ఫ్రెండ్స్ వాము గింజలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మన వాము చెట్టు ఆకులు కూడా మనకి అలాగే ఎంతో మేలు చేస్తాయని చెప్పుకోవచ్చు వామాకుల కషాయాన్ని చేసుకుని తాగుతూ ఉంటే కనుక మనకి చాలా చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు అనేవి చేకూరుతాయని చెప్పుకోవచ్చు మరి ఈ యొక్క కషాయాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి అనే విషయానికి వస్తే మీకు వీలైనన్ని అంటే ఒక గుప్పెడు వామాకుల్ని తీసుకోండి వాటిని చాలా చక్కగా శుభ్రం చేసేసుకుని ఒక పాత్రలో వాటర్ ని తీసుకోండి అంటే ఒక గ్లాస్ వాటర్ ని తీసుకొని అందులో ఈ ఆకుల్ని వేసి చాలా బాగా మరిగించండి అలా మరిగించినప్పుడు ఈ ఆకుల్లో ఉండేటటువంటి సారమంతా కూడా ఈ వాటర్ లో ఇంకిపోతుంది అందులో కొద్దిగా తేనెను కలుపుకోండి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తేనెను కలుపుకోవాలి ఇలా కలుపుకుని చక్కగా మనం తాగేటటువంటి వేడే ఉంటుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే దీన్ని తాగేయాలి ఇలా తీసుకోవడం ద్వారా తలనొప్పి జ్వరం జలుబు దగ్గు ఇలాంటి వాటి నుంచి వెంటనే ఉపశమనం దొరుకుతుంది ఇక మీరు కడుపు నొప్పి లాంటి వాటితో బాధపడుతున్నా కూడా ఈ వాము ఆకులు చాలా బాగా హెల్ప్ చేస్తాయి మీరు డైరెక్ట్ గా ఈ వాము ఆకుల్ని తీసుకుని నమిలితే సరిపోతుంది మీ శరీరంలో కడుపుకు సంబంధించినటువంటి సమస్యల నుంచి మీరు చక్కటి ఉపశమనాన్ని పొందగలుగుతారు ఫ్రెండ్స్ అంటు వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి శక్తి అనేది ఈ యొక్క వామాకులలో చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేటటువంటి వ్యాధులు అనేవి రాకుండా మీ దరి చేరకుండా చూసేటటువంటి శక్తి ఈ యొక్క వామాకుల్లో ఉన్నాయి ఇది ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా చెప్పుకోవచ్చు వ్యాధి నిరోధక శక్తిని పెంచేటటువంటి శక్తి ఈ యొక్క ఆకులకి పుష్కలంగా దొరుకు అంటే ఈ ఆకులలో మనకి పుష్కలంగా దొరుకుతుందని చెప్పుకోవచ్చు అండ్ అదే విధంగా ఫ్రెండ్స్ మీరు ఈ డికాక్షన్ ని కాల్సుకుని కనీసం వారానికి రెండు నుంచి మూడు సార్లు కన్జ్యూమ్ చేస్తూ ఉంటే కనుక మీరు ఇమ్యూనిటీ పెరగడంతో పాటు దగ్గు జలుబు కఫం ఇలాంటివన్నీ రాకుండా చేస్తుంది అదేవిధంగా జీర్ణాశయ లోపాలు ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ చేసేస్తుంది అంతేకాదు ఫ్రెండ్స్ మీ ఒంట్లో ఉన్నటువంటి అన్ని రకాల నొప్పుల్ని కూడా ఇది చక్కగా తగ్గించేస్తుంది ఈ డికాక్షన్ అనేది మీరు తీసుకోవడం వల్ల ఒంట్లో ఉన్నటువంటి వాతపిత్త కఫ రోగాలన్నీ కూడా తగ్గిపోతాయి తద్వారా మీ బాడీలో ఉన్న పెయిన్స్ అన్ని కూడా క్రమేపీ తగ్గిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా వామ్ ఆకులు శరీరంలో ఉండేటటువంటి ఎన్ని రకాల రోగాలని తగ్గిస్తాయో ఎన్ని రకాల రోగాలు మనం దరిచేరకుండా చూస్తాయో మరింకెందుకు ఆలస్యం చాలా చక్కగా సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వామ్ ఆకులు అనేవి మన ఒంట్లో ఎన్ని రకాల రోగాలను చక్కగా తగ్గిస్తాయో అదే విధంగా ఎన్ని రకాల రోగాలకు ఇవి చెక్ పెట్టగలుగుతాయో మరింకెందుకు కాల్సియం వామ్ ఇకపై మీ పెరట్లో లేనట్లయితే కనుక తప్పకుండా పెంచుకోండి ఈ వామాకుల డికాక్షన్ ని వారానికి రెండు మూడు సార్లు కన్స్యూమ్ చేయడానికి ప్రయత్నించండి హనీతో తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేవి దొరుకుతాయి సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన